ఏ హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ని ముందుకు తీసుకురావడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో మనకు ప్రతి సినిమాతో ఎంతోమంది యాక్టర్స్ అయితే మనకి ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు, మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అందులో లీడ్ యాక్టర్స్ అంటూ ప్రతి సినిమాకి ద వెస్టాలిటీని ఎలా అయితే చూపిస్తూ ఉంటారో, అలాగే కొంతమంది సపోర్టింగ్ యాక్టర్స్ కూడా వాళ్ళకి వచ్చిన ప్రతి క్యారెక్టర్లో కూడా ఆ వెస్టాలిటీని చూపిస్తూ ఆడియన్స్కి ఎప్పటికప్పుడు ఒక డిఫరెంట్ రోల్స్తో మనల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అండ్ అలాంటి లిస్టులు చూసుకుంటే డెఫినెట్లీ ఈయన కూడా ద టాప్ ఫైవ్లో తప్పకుండా ఉంటారు. అండ్ హీఈస్ నన్ అదర్ దెన్ మహేంద్ర గారు మనతో ఉండడం జరిగింది. ఎన్నోసార్లు మనకి పాజిటివ్ షేడ్స్లో, నెగిటివ్ షేడ్స్లో, డిఫరెంట్ రోల్స్లో కనబడుతూ ఒక వెస్టాలిటీని మనకు చూపిస్తూ మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. మరి ఆయనతో మాట్లాడి ఆయన జర్నీ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎప్పుడు సినిమాల్లోని ఒక ఎక్స్ట్రోవర్ట్ ఉన్న మహేందర్ని చూస్తాం. సో ఈరోజు ఇంటర్వ్యూలో కూడా ఎలాంటి ఇంట్రోవర్ట్ లేని మహేందర్ని కాకుండా ఎక్స్ట్రోవర్ట్ ఉన్న మహేందర్ గారిని చూడాలనుకుంటున్నాం. ఇది సాధ్యమా కాదా? కష్టం సార్. అది ఆన్ స్క్రీన్ కనుక డెఫినెట్గా క్యారెక్టర్ బట్టి మనం వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఆఫ్ స్క్రీన్ పర్సనల్గా మనం ఎలా ఉండాలో అలా ఉంటేనే బాగుంటుంది సార్. ఎప్పుడు కూడా మనలో ఉన్నవన్నీ కూడా, ఎమోషన్స్ కానీ, యాంగ్రీ కానీ, ఏదైనా అవన్నీ కూడా మనలోంచి బయటకు రావాలంటే మనం కూడా అలా పర్ఫామ్ చేయాలి స్క్రీన్ మీద. బట్ మీరు బయటనేమో చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఒక్కసారి కెమెరా ఆన్ అవగానే, ఆన్ స్క్రీన్ కానీ, మరొక డిఫరెంట్ రోల్ని ఒక చూస్తాం. అంటే మిమ్మల్ని మీరు అప్పుడు మర్చిపోతారా, ఆ రోల్ని గుర్తుపెట్టుకుంటారా, లేకపోతే ఆ రోల్ కావాల్సిన బయటకు ప్రొజెక్ట్ చేస్తారా? డైరెక్టర్ కాల్ అండి. సో డైరెక్టర్ మనకు ఒక క్యారెక్టర్ నేరేట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, కథలో ఆ క్యారెక్టర్ పరిధి ఎంత, సో దాన్ని బేస్ చేసుకుని యాక్ట్ చేస్తాం. చెప్తే మనకు ఒక అవకాశం వచ్చింది, మనం ఎక్స్ట్రీమ్ చేసేద్దాం లేదంటే ఇంకా బాగా చేసేద్దాం. బాగా చేయడం ఇంపార్టెంటే, బట్ డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది కదా, సో దాన్ని బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంట్. సో ఆ బేస్లోనే వెళ్తాను సార్. సచ్ ఇంక్రెడిబుల్ జర్నీ. 2007లో ఇంటర్ అవగానే హైదరాబాద్ వచ్చేసి ఏడీగా ఒక 3 ఇయర్స్ చేసి, తర్వాత 650 ఆడిషన్లు ఇచ్చుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ జర్నీ అంతా చూసుకుంటే ఒక రాత్రి అలా పడుకున్నప్పుడు ఇవేమో ఆలోచించుకుంటుంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్ మీ జర్నీ గురించి? సో ఎప్పుడూ ఆలోచించలేదండి, ఎందుకంటే నిన్న వెనక్కి రాదు, రేపు ఏంటో తెలియదు. సో ప్రెజెంట్ గురించి ఎక్కువ ఆలోచిస్తాను. బ్యూటిఫుల్. బట్ ఆ ప్రెజెంట్ని సిచ్యువేషన్ బట్టి మీరు టర్న్ అయిపోతూ ఉంటారు సార్. కొన్నిసార్లు మనకి ఇప్పుడు స్టార్టింగ్ కెరీర్లో మనకు అనుకున్నట్టు అన్నీ రావట్లేదు. ఆపర్చునిటీస్ రానప్పుడు ఆపర్చునిటీస్ని ఎలా ఎత్తుక్కుంటూ వెళ్ళేవారా, లేదా దారులు ఎలా ఉంటాయని కనుక్కునేవారా, ఏంటి దారి అంటే? అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ప్రయత్నం వరకే మన పని. ఓకే. సో ఒక సినిమా ఉంది, ఆ సినిమాలో క్యారెక్టర్లు ఉన్నాయి, వెళ్ళి ట్రై చేస్తాం. సో వచ్చిందంటే వెళ్ళండి, మనకు ఒక క్యారెక్టర్ వచ్చింది చేస్తున్నాను హ్యాపీ ఉంటుంది. రాలేదనుకోండి, ఓకే ఫార్ బెటర్, నెక్స్ట్ ఇంకా బెటర్మెంట్ ఉందని ఆలోచించుకుంటాం. ప్రీతమా, నివస్టా, కుశలమా నుంచి రీసెంట్గా ఓం భీమ్ బుష్ వరకు వచ్చిన ప్రతి రోల్లో నా వంతు ఏం చేయగలను అని ట్రై చేస్తూ డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఇంకా సాటిస్ఫాక్షన్ అనేది ఎంత ఉంది సార్? అసలు మహేంద్ర గారికి యాక్టర్గా ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది ఒక పర్సంటేజ్లో చెప్పాలంటే ఎంత ఉంది? ఎన్నో సినిమాలు చేశారు కాబట్టి సార్. సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే అదే లాస్ట్ సార్. మనం ఒక ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, ఇంకా మనం చేసేసామంటే దట్ ఇస్ కాల్డ్ రిటైర్మెంట్. సో ఇంకా అయితే సాటిస్ఫాక్షన్ ఇప్పుడు దొరకలేదు, చూద్దాం సార్. అంటే ఇండస్ట్రీలోని ట్రాన్స్ఫర్మేషన్లు కానీ, మేకోవర్స్ కానీ చాలా కామన్. బట్ గోస్ట్ కోటమరాయల్లో చూసిన మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూస్తుంటే వాళ్ళు ఏమైనా భయపడతారా, ఏంటి ఇంత బల్కీగా ఉన్నాడు, ఒకసారి ఎలా అయిపోయావు, ఏం జరుగుతుంది అసలు నీ లైఫ్లో, ఏం చేస్తున్నావు, ఇలాంటివి ఏమైనా వస్తాయంటే సార్? అడుగుతారు సార్ బయట కంపల్సరీ. అంటే మూవీకి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది డెఫినెట్గా. నేను గాజీ చేసినప్పుడు ఒక డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ముస్లిమ్స్ తాలూకా బాడీ అనేది, సబ్మెరీన్లో మనకి బాడీ కనపడదు బట్ డ్రెస్ వేసుకున్న ఆ స్టిఫ్నెస్ ఉండాలి, దానికి సంబంధించిన ఫిజిక్ చేయడం, లుక్ చేయడం. గోస్ట్కి వచ్చేటప్పటికి 65 ఇయర్స్ ఓల్డ్ గెటప్, సో దానికి వచ్చేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఆ టైంలో, వీటన్నిటిని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు చేంజ్ ఓవర్స్ అనేవి చేయాల్సి వస్తుంది సార్. చేసినప్పుడు నార్మల్ పబ్లిక్కి డిఫరెంట్గా అనిపిస్తుంది, సో ఏంటి సన్నబడుతున్నాడు, తినట్లేదా, లేకపోతే ఇబ్బందులు పడుతున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న మూవీస్కి ఇలా కావాలి సార్, ఏ లుక్ కావాలి. ప్రతి సినిమాకి కూడా ఆ హోంవర్క్ అలాగే ఉంటుంది కదా సార్? ఇప్పుడు గాజీకి ఏమో పాకిస్తానీ ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఆ గోస్ట్కి ఏమో అలా. ఇప్పుడు హుషారుకి వచ్చినప్పటికి ఒక లవర్ బాయ్ అనగానే, అర్షిత్ గారు అనగానే కొంచెం టైం తీసుకొని అలా ట్రాన్స్ఫార్మ్ అవును. సో అందుకనే మహేంద్ర గారు ఆడియన్స్ అలా గుర్తుండిపోతున్నారు అంటారా? అంటే ఆడియన్స్కి ఎంత గుర్తున్నా నాకు తెలియదు సార్ యాక్చువల్లీ, ఎందుకంటే నేను చేసినంత వర్సటాలిటీ క్యారెక్టర్. ఎస్, ఒక్కొక్క గెటప్ డిఫరెంట్ గెటప్. హుషారులో నేను నార్మల్గా ఉంటాను, మిగతా అన్ని గెటప్సే. బట్ ఇండస్ట్రీలో చాలామందికి నేను తెలుసు, సో వాళ్ళకి బాగా తెలుసు. ఇక పబ్లిక్ ఫిగర్ అంటే కొంతమంది గుర్తుపడతారు, సో మేబీ క్యారెక్టర్ గుర్తుంటుంది,
నేను గుర్తుండే కొంచెం టైం పడుతుంది. బట్ ఈ సపోర్టింగ్ యాక్టర్స్ అంటేనే తెలుగు ఇండస్ట్రీలో కానీ ఆడియన్స్ కానీ అంతగా రికగ్నైజ్ చేసే క్యారెక్టర్ కాదు సార్. నేను ఒక సినిమాలో చాలా మంది సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నాను, బట్ మీరు అందులో కూడా ఒక ఎంప్టీ స్పేస్తో వెళ్ళి డైరెక్టర్ ఏం అడుగుతున్నారు నా నుంచి, అండ్ దాని గురించి నేను చేయాల్సిన హోంవర్క్ ఏంటి, ఆ రోల్ గురించి నేను ఏ విధంగా చేయాలి, అంటే ఎలాంటి ఒక ప్రికాషన్స్ తీసుకోవడం వల్లే చాలా వెస్టాలిటీ అనేది మీరు యాక్టర్గా కనబడుతుంది అంటారా సార్? డెఫినెట్గా తీసుకోవాలి సార్. అంటే మనల్ని ఒక బిలీవ్ చేసి ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు, ఈవెన్ దో అది ఒక కాలేజ్ బాయ్ అయినా సరే, ఆ ఏజ్లో ఆ బాయ్ ఎలా బిహేవ్ చేస్తాడు. సో నేను ఈ గ్రౌండ్ వర్క్ చేస్తాను సార్. ఈవెన్ నేను గోస్ట్ చేసినప్పుడు కూడా నేను దంగల్కి వెళ్ళాను. అక్కడ ఓల్డ్ పీపుల్ ఉండేవారు 60 ఇయర్స్, వాళ్ళు స్టిల్ ఇప్పటికీ దంగల్ చేస్తారు. వాళ్ళు స్టిఫ్ ఉన్నారు అండ్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్. అందులో ఒక అతన్ని నేను పిక్ చేసుకున్నాను. సో ఆయన్ని చూస్తే గోస్ట్లో నేను కనిపిస్తాను. బట్ గాజీ అనేది ఒక డిఫరెంట్ కదా సార్, ఓపెన్ ఆడిషన్లోకి వెళ్ళి సెలెక్ట్ అవ్వడం అండ్ అందులోంచి ఒక డిఫరెంట్, అదే దానికి అప్లాస్ కూడా అలాగే వచ్చింది కదా సార్? మీరు ఎక్స్పెక్ట్ చేశారు అలాంటి అప్లాస్ వస్తుందని? దానికి మూవీకి ఎక్స్పెక్ట్ చేశాను సార్. క్యారెక్టర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయం సార్, ఎందుకని అంటే మన వర్క్ మనం చేసేసాం సార్. రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు డిసప్పాయింట్మెంట్ ఎక్కువ సార్, ఎందుకంటే మనిషి ఎక్స్పెక్టేషన్కి లిమిట్ ఉండదు. ఆ లిమిట్ వెళ్ళకపోతే ఏమనిపిస్తుంది అంటే, అరే మనం ఇంత బాగా చేసాం కదా, ఇంత పెద్ద సినిమాలో చేసాము, మనకేంటి ఎవరైనా అనట్లేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోండి సార్, ఒక్కరు వచ్చి సార్ బాగా చేశారంటే ఫీల్ హ్యాపీ సార్. మీరు ఎప్పుడు ఒకటి ఫాలో అవుతూ ఉంటారు, డౌట్ ఈజ్ ఈక్వల్ టు డెత్ అని. ఈ డౌట్ ఎప్పుడు రాలేదా ఇంత పెద్ద జర్నీలోని? నా మీద నాకు, లేదా నా సినిమాల మీద నాకు, యాక్టర్గా నాకు ఇన్ని క్వశ్చన్లు ఉంటాయి, ఈ దేని మీద డౌట్ రాదు? వస్తే నేను మీతో ఇక్కడ కూర్చున్నాను, డెఫినెట్గా మా ఇంటికి వెళ్ళిపోవాలి. బట్ యాక్టర్గా మీరు ఏది ఎక్కువగా నమ్ముతారు సార్? స్క్రీన్ స్పేసా, స్క్రీన్ టైమా, స్క్రీన్ ఇంపాక్టా? సార్ యాక్చువల్లీ వచ్చేసి నాకు తెలిసి సోల్ ఆఫ్ ద స్టోరీలో మనది ఒక ఇంపార్టెంట్ రోల్ అవ్వదు సార్. స్పేస్ ఎంత ఉందనేది ఇంపార్టెంట్ కాదు, లేదంటే మనకి భారీ భారీ డైలాగులు ఇచ్చారా, లేకపోతే మెయిన్ చేసాం కాదు, కథలో మనం ఒక భాగం అవ్వాలి. అప్పుడు ఏంటంటే జర్నీ ఉంటుంది మనకి, ఆ కథకి ఒక 5 క్యారెక్టర్ ఉన్నాయి. మనం క్యారెక్టర్ అయ్యామనుకోండి, ఈవెన్ దో 2 మినిట్స్ అయినా సరే క్యారెక్టర్ కథలో మాట్లాడుతుంది. అలాంటిది అయితే ఇంపార్టెంట్ నాకు అనిపిస్తుంది. అంటే ఇన్ ద జర్నీ ఆఫ్ ప్రాసెస్లోని గోస్ట్ అని ఒక బిగ్ ఫిల్మ్ వచ్చినప్పటికీ, అలాంటి బిగ్ సెట్స్లోకి వెళ్ళినప్పుడు ఒక అప్పుడే వస్తున్న యాక్టర్గా వస్దర్ ఎనీ నెర్వస్ ఆ సెట్స్లోకి వెళ్తున్నప్పుడు? వర్కింగ్ స్పేస్ కానీ, వర్కింగ్ స్టార్స్ కానీ, వీళ్ళందరితో చేస్తున్నప్పుడు యాక్టర్గా నేను పుల్ ఆఫ్ చేయగలను లేదా వీళ్ళ మధ్య ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటాయి సార్? అలాంటిది ఏమి లేదు సార్. కానీ నాగార్జున గారితో చేసినప్పుడు పెద్ద స్టార్, ఎస్, ఏంటంటే యాక్టర్స్కి ఏంటంటే సార్, స్పేస్ ఇస్తే మనం బాగా చేసుకోగలుగుతాం. అంటే కమ్యూనికేషన్ బాగున్నేటప్పుడు ఇంప్లిమెంటేషన్ బాగా చేసుకొని ఆ సీన్ ఇంకొంచెం బెటర్మెంట్కి తీసుకెళ్ళడం ట్రై చేయొచ్చు. సో సార్ అది ఇస్తారా ఇవ్వరా, ఎందుకంటే స్టార్ హీరో కొంచెం హడావిడి ఉంటుంది అనుకున్నా కానీ బట్ అలా లేదు సార్. రావడమే మహేంద్ర చూసానే షార్ట్స్ బాగున్నాయి, మన ఇది ఎలా చేద్దాం, ఆయనే ఇంకా సో చాలా ఎంకరేజ్ చేశారు. అదొక్కటే కొంచెం నేను అనుకున్నా, బట్ అది కూడా ఇంకా లేదు అక్కడ. ఓకే, ఆ టగ్ ఆఫ్ వార్ అలా ఉండే సార్ ఆన్ సెట్స్లో? బాగుండే సార్. నేను మేము స్క్రీన్ మీద చూసినప్పుడు మీరు అది నేర్చుకున్నా సార్? ప్రాక్టీస్ చేశారా? ప్రాక్టీస్ ఎన్ని డేస్ పట్టుంటుంది సార్ దాని గురించి? 8 డేస్ రిహార్సల్ చేశాను సార్ అది. తర్వాత మీరు చూసిన ఫైట్ ఇంకా చిన్నది, కొంచెం ఎక్కువే ఉంది, బట్ ఎడిటింగ్లో షార్ట్ అయింది. బట్ 8 డేస్ ప్రాక్టీస్, అన్నపూర్ణలో ప్రాక్టీస్ చేశాం. కొంచెం డిఫికల్టీ ఉంటుంది సార్, అది కొంచెం 2 చైన్స్ యాడ్ ఆన్ నైఫ్స్ కదా, సో ప్రాక్టీస్ చేసి. మీ యాక్షన్కి అసలు లుక్స్ కూడా ఆ ప్రాస్థెటిక్ అంతా వాడి చాలా డిఫరెంట్గా ఉంటుంది, దాని గురించి అది ఎంత టఫ్ ఉంటుంది సార్? ప్రాస్థెటిక్ వచ్చేసి మనకి ఆ మేకప్కే మనకి 1 అవర్ 45 మినిట్స్ పట్టేసాం. సో ఒక సైడ్ బియర్డ్ మొత్తం తీసేసేవాడిని, బయట అలాగే తిరిగేవాడిని. సో అది ఉండే సార్. మన సన్లో చేసాం అనుకోండి, 2-3 అవర్స్ తర్వాత వాటర్ లోపల ఫిల్ అయిపోద్ది. సో మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ చేయడం అట్లా సార్, కష్టం లేకుండా ఏది ఉండదు సార్. సో కానీ ఆ క్యారెక్టర్ వచ్చింది కదా, అది హ్యాపీ సార్. బట్ షెల్ఫ్ లైఫ్ అనేది ఎంతవరకు ఉంటుంది సార్ ఒక సపోర్టింగ్ యాక్టర్కి? మెయిన్గా లీడ్ యాక్టర్ అంటే ఆల్రెడీ హీరోని ప్రూవ్ చేసేసుకుంటారు, సో వాళ్ళకి కావాల్సిన సినిమాలు వాళ్ళ మోడలేషన్ బట్టి వచ్చేస్తుంటారు. బట్ సపోర్టింగ్ యాక్టర్స్ అంటే ఎక్కడికక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు కదా, అందులోని మీకు మీరు పుల్ ఆఫ్ చేసుకున్నట్టు చాలా కష్టం కదా, అలాంటప్పుడు అది ఎంత కష్టంగా ఉంటుంది ముందుకు వెళ్ళడం ఇందులోని ఈ జర్నీలో? సార్ పుల్ ఆఫ్ అనేది ఏముండదు సార్, జర్నీ అయితే. ఇప్పుడు మనకి మీకు తెలిసిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ చూస్తే 20 ఇయర్స్ నుంచి కూడా స్టిల్ బిగ్ ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు కానీ, రావు రమేష్ గారు, మన తెలుగులో చెప్తారు సార్, మురళీ శర్మ గారు. సో వాళ్ళు ఏం పుల్ ఆఫ్ చేయలేదు కదా సార్. టాలెంట్ అనేది కొంచెం మనం వెయిట్ చేయాలి సార్, తొందరపడి ఇప్పుడు మనకి డబ్బులు అవసరం ఉందనో లేకపోతే ఖాళీగా ఉన్నాం ఏం చేస్తున్నాం అని ఒక ఇదిలో ఏది పడితే ఒప్పుకున్నప్పుడు ఏమైపోతుందంటే మన డౌన్ఫాల్ మనమే తెచ్చుకున్నట్టు అవుతుంది సార్. సో కొంచెం వెయిట్ చేసి మంచి మంచి రోల్స్ చేస్తూ ఉంటే అది అలా సస్టైన్ అవుతుంది సార్. ఆ సస్టైనబిలిటీని మనం గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తే
బాంగ్లీ ఉంటుంది సార్, లేకుండా ఎందుకు ఉంటుంది. బట్ ఇంత పెద్ద జర్నీలో పక్కా ఏదో ఒక టైంలో ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా చూసే ఉంటారు మీరు, బట్ అవి ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆపలేదు సార్ యాక్టర్గా? లేదండి. ఓకే, బట్ వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు అనేది డౌట్. పట్టించుకోకూడదు సార్, ఇప్పుడు హైదరాబాద్ మన ఊరు కాదు. ఎస్, మనం చూస్ చేసుకుని వచ్చాం ఇక్కడికి. మనల్ని అయితే ఇండస్ట్రీ రా ఇక్కడ రా ఇక్కడికి వచ్చి నువ్వు యాక్టర్ అవ్వని అనలేదు కదా సార్. సో మనం చూస్ చేసుకున్నప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ లేదంటే వాళ్ళు ఎవరేదన్న ఇవన్నీ పట్టించుకోవద్దు సార్. యూ హ్యావ్ టు డూ వెయిట్, ఫైట్ చేయాలి కదా సార్. ఇప్పుడు ఒకరు ఈజీగా ఎవరు గోల్డ్ మెడల్ సాధించలేదు సార్, దానికి అట్లా చాలా స్ట్రగుల్ ఉంటుంది. నేను పడ్డాను, నాకు దెబ్బ తగిలింది, నేను చేయనంటే గోల్డ్ మెడల్ రాదు సార్, ఏ ఫీల్డ్ అయినా అంతే. బట్ మీకు హర్షిత్ గారితో మంచి ర్యాప్ ఉంది కదా సార్, హర్షిత్ గారితో అంత మంచి ర్యాప్ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు డౌట్ ఏంటంటే హుషార్లో అంత లవర్ బాయ్లా చూపించారు మిమ్మల్ని, ఒకసారి ఇటు వచ్చేసి సాధువుగా ఎందుకు చేయడం జరిగింది? హర్ష గారా? సారీ, హర్ష గారు అంటే ఆయనకి ఒక బిలీవ్ ఉంది సార్. ఓకే, నేను కొంచెం సెట్లో కొన్ని మ్యాజిక్స్ చేస్తాను సార్, ఆన్ స్క్రీన్ కొన్ని మ్యాజిక్స్ చేస్తాను. అంటే ఐ మీన్ లైక్ డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్కి కొన్ని తెలియని మైన్యూడ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి సార్, మనం చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్ ఒకటే పలకదు సార్, కొన్ని నిల్చొని కూడా చాలా చిన్న మైన్యూడ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అవి నేను హుషార్లో ఆయనకి చేశాను ఆన్ స్క్రీన్లో, మీరు బాగా అబ్జర్వ్ సార్. సో అప్పటి నుంచి ఆయనకు బిలీవ్. అప్పుడు ఈయన ఓం బీమ్ బుష్ చేసినప్పుడు కూడా అదే చెప్పారు, మహేంద్ర అయితే నాకు కరెక్ట్. సో నా క్యారెక్టర్కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు లిస్ట్ ఉంది సార్, బట్ ఏంటంటే నాకు మహేంద్రనే కావాలని ఆయనే పట్టుకొని కూర్చున్నారు. బట్ ఆయన ఒక డైరెక్టర్గా ఇంత ర్యాప్ సెట్ అయిపోయిన తర్వాత ఆన్ సెట్స్కి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ఫ్రీడమ్ అనేది ఏమైనా ఉంటుందా సార్? హర్ష గారు యాక్చువల్లీ ఫ్రీగానే ఉంటారు, ఓకే, స్పేస్ ఇస్తారు, చెప్తారు ఇది సీను ఇది డైలాగ్స్ కదా ఎలా చేద్దాం అనుకుంటున్నా చేసేసే. ఈవెన్ మీరు ఒంబీం బుష్లో దయ్యాన్ని వదిలించే సీన్ కూడా ఆయన ఒకటే చెప్పారు, సెట్లో అందరూ భయపడాలన్నారు. ఓకే సార్, చేశాను, ఆయన హ్యాపీ సార్. ఇంకా కొన్ని సినిమాల గురించి మాట్లాడుకుందాం, మీరు చేసిన వాటిలోనే నాన్ స్టాప్గా ఒక డే అంతా సంగం సరత్తులోనే స్నాక్స్ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసిన మీరు ఎలా పట్టుకోగలిగారు సార్ ఆయన మ్యాటర్ని? మీరు అసలు కాంతమ్మ రాయుడు సినిమాలో ఎంత నర్వస్ ఫీల్ అయ్యారు, ఎలా భయపడ్డారు అసలు? నేను చేయను సార్, యాక్చువల్లీ ఆ షార్ట్కి బిఫోర్ ఇంకో షార్ట్ చేస్తే కళ్యాణ్ సార్కి బాగా నచ్చింది. నచ్చినప్పుడు నెక్స్ట్ షార్ట్ ఉంది అని అనేటప్పుడు డాలీ గారు డైరెక్టర్ బాలు మహేంద్ర పిల్లండి తను చేస్తాడు టైమింగ్లో అని అంటే నాకు చెప్తే నేను చేయను అన్న. ఎందుకు అన్న సార్? నేను ఆయన అంటే చాలా ఇష్టము, ఇష్టం కూడా కదా, అంత మించి నేను ఆయన నెక్ హోల్డ్ చేయలేను సార్, ఇంకేదైనా షార్ట్ చేస్తాను లేదు నోరు మూసుకొని చేయను యాక్టర్. బట్ ఎక్కడ సార్ ఆయన ఇన్స్పిరేషన్గా టర్న్ ఇన్ ప్లేస్ అంటే ఎట్ ద మూమెంట్ అంటే ఏముంటుంది సార్ మీ లైఫ్లో? కళ్యాణ్ గారు టర్నింగ్ లైఫ్ అంటే నేను మీకు బద్రి సినిమా గుర్తుంది, బద్రి సినిమాలో ఆయన ప్రకాష్ రాజు గారితో నువ్వు అందా అయితే నేను బద్రి బద్రీనాథ్ అని ఇట్లా అంటారు ఆయన, ఆ యాటిట్యూడ్ లోపల కనెక్ట్ అయిపోయింది. సో ఆ తర్వాత స్లోగా అప్పుడు మనకి ఇంత సోషల్ మీడియా లేదు సార్ ఆయన గురించి తెలుసుకోవడానికి. హైదరాబాద్ వచ్చి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేస్తున్నప్పుడు ప్రాసెస్లో సార్ గురించి తెలిసిన తర్వాత ఆయన ఫ్యాన్గా ఉండడం లక్ అని ఫీల్ అయ్యాను, టు బి హానెస్ట్ లక్ అనే ఫీల్ అయ్యాను. సో అక్కడ నుంచి ఇంకా ఆయన హార్ట్లో ఉండిపోయాడు సార్. దట్ వన్ క్వాలిటీ ఆయన నుంచి మీరు అబ్జర్వ్ చేసుకోవాలంటే ఏముంటుంది సార్? సార్, ఏ సాయం చేసినా ఎక్స్పెక్ట్ చేయొద్దు అవతల నుంచి, అంటే మనం ఈ సాయం చేసాం వాళ్ళు మనకి ఏమైనా చేస్తారు అనేది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అయినట్టు మటుగా చేయండి అని. సార్, ఇప్పుడు ఆయన యాక్టర్కి ఎక్కువ ఇష్టమా పొలిటీషియన్కి ఎక్కువ ఇష్టం అంటే ఏం చెప్తారు? మనిషికి ఎక్కువ ఇష్టం అంటారా? అంటే యాజ్ అ యాక్టర్గానే నేను ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాను సార్ ఫస్ట్ అయితే, తర్వాత ఆయన పర్సనాలిటీ తెలుసుకున్న తర్వాత ఇంకా ఆయన డెవోటీ అయిపోయాను అనుకోండి. సో బోత్. నెక్స్ట్ ఏంటి సార్, రాజమౌళి గారిని 10 నిమిషాలు వెయిట్ చేయించేదా? ఎంత అసలు సార్ వాట్ ఎ గ్రేట్ మూమెంట్ అసలు లైఫ్లోని ఒక యాక్టర్కి, ఎందుకంటే అలాంటి డైరెక్టర్ కూడా చివరికి మహేంద్ర గారే ఆ డైలాగ్ చెప్పాలి అనే సిచ్యువేషన్ వచ్చిందంటే హౌ బ్యూటిఫుల్ సార్ అది మాత్రం. అట్లా వెయిట్ చేశారంటే అది వాళ్ళ గ్రేట్నెస్. అవును సార్, ఎస్, ఎందుకని అంటే ఆ టైంలో ఎవరితోనే చెప్పించవచ్చు, బట్ ఆయన విజువల్లో నేను చెప్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యాను. అది వాంటెడ్లీ చేసింది కాదు సార్, నేను నైటు లోల్ సలాం అని ఒక వెబ్ సిరీస్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ అవుతుంది, నైట్ షూట్ అది, నాకు ఇన్ఫామ్ చేశాను ఆల్రెడీ, అంటే సడన్ డేట్ సార్ అది ట్రిపుల్ ఆర్కి ఇన్ఫామ్ చేసి మార్నింగ్ రావడానికి నాకు లేట్ అవుతుంది సార్, ఎందుకంటే ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ నుంచి రామోజీ ఫిలిం సిటీ నేను ఓన్ డ్రైవ్ చేసుకునే. సో అక్కడ షూట్ అయ్యేటప్పుడు 6 అయిపోయింది సార్, అక్కడ నుంచి మళ్ళీ డ్రైవ్ చేసుకుని ఫిలిం సిటీ వెళ్ళేటప్పటికి 7:15, 7:20 అయిపోయింది. అప్పటికి 6:30, 6:35 షార్ట్ పెట్టేశారు. సో నా కో ఆర్టిస్ట్ వాళ్ళందరూ డైలాగ్ ప్రాక్టీస్ చేసుకున్నారు, చరణ్ గారు వచ్చారు గెటప్ వేసుకున్నారు, ఆలియా భట్ గారు అందరూ రెడీ అయిపోయారు. సార్ ఒక 2-3 సార్లు అడిగారు మహేంద్ర వచ్చాడా అంటే, సరే సార్ ఆన్ ద వేలో వస్తున్నాను. ఇంకా నేను వెళ్ళాను, కాస్ట్యూమ్ వేసుకున్నా వెళ్ళాను, సార్ సారీ సార్ అని చెప్పాను, అట్లా ఏం లేదు మహేంద్ర డైలాగ్ చూసుకున్నారు అంతే. సో అది వాళ్ళ గ్రేట్నెస్ సార్. అంటే డైరెక్టర్ తాలూకా విజన్ ఎలా ఉంటుంది అంటే సార్,
ఈ క్యారెక్టర్కి వీళ్ళు బాగుంటారు అని అంటే వాళ్ళకి ఏం వచ్చి ఏం రాదు, లేకపోతే వాళ్ళు పెద్ద ఆర్టిస్టా చిన్న ఆర్టిస్టా ఏం పట్టించుకోరండి, ఆ ఫేస్ సూట్ అవుతుంది నేను చేయించుకుంటా అనే డైరెక్టర్లో నెంబర్ వన్లో రాజమౌళి గారు. ఆయన సెట్స్లోకి ఉండాలి, ఆయనతో ఒకసారి ఆయన డైరెక్షన్లో చేయాలని ఉంటూ ఉంటుంది. అవును సార్. అంటే లాంగ్ చాలా ఒక 8 మంత్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేసి ఆ గన్స్ తోని అంత లాంగ్ లెంత్ రోల్ ఉంటుంది అజయ్ దేవ్ గన్ తో, మొత్తం ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది, ప్రెసెంట్ లో ఉంటుంది. బట్ వాట్ వాజ్ యువర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఎస్ఎస్ రాజమౌళి గారు అంటే? అంటే ఆయనకున్న ఆ విజన్ చాలా పెద్ద సార్. అంటే ఈవెన్ ఆఫ్ ఫ్రేమ్ కూడా మిస్ అయినా ఆయన యాక్సెప్ట్ చేయరు. సో ఆ క్లారిటీ చాలా క్లియర్ ఉంటుంది. యాజ్ యాక్టర్గా అయితే ఆయన దగ్గర ఆయన ఏం యాక్ట్ చేస్తున్నారో దాన్ని కనుక మనం పట్టుకోగలిగితే మనం ఏ మూవీ అని ఈజీగా వేసేది. ఈజ్ అ గ్రేట్ యాక్టర్ కూడా. బట్ రామ్ చరణ్ గారితో ఎలాంటి కన్వర్జేషన్ జరిగింది సార్? చరణ్ సార్ గెటప్లోనే ఉండేవారు యాక్చువల్లీ. అంటే దీనికి బిఫోర్ చరణ్ సార్తో మేము వినయ విదారామకి కూబా వెళ్ళాం. సో అప్పుడు ఇంకా ఇట్లానే బ్యాక్గ్రౌండ్లోనే అట్లా ఇట్లా చేస్తున్న టైంలో కూబా వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం ఉంది సార్తో. వెరీ సింపుల్, అసలు ఎక్కడ కూడా మీకు స్టార్ అన్న ఫీలింగ్ ఇవ్వరు. సో ఆ పరిచయంతో ఇక్కడ మాట్లాడడం జరిగింది. సార్ అడిగారు ఏం చేస్తున్నారు అంటే, లేదు సార్ ఇట్లా ఇది మంచివి చేయండి మీరు అనే మాట్లాడతారు. ఎవరిని కూడా ఆయన నువ్వు అని, మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరిని అనొచ్చేమో కానీ, బట్ ఈవెన్ అక్కడ ఎవరున్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పెద్ద ఆర్టిస్ట్ అట్లా ఆయనకి తేడా లేదు, మీరు చాలా రెస్పెక్ట్తో మాట్లాడతారు, అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఓం భీమ్ బుష్కి అక్కడ అప్పుడు జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేశారు సార్ అది, ఆ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్? ఒక్కసారి మీరు మైక్ పట్టుకోగానే మీరు ఎక్స్పెక్ట్ చేశారా అది? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఆడియన్స్ లో మేము కూడా మీడియాగా కూర్చున్నాం, మేమే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. శ్రీ విష్ణు గారు వచ్చినట్టు కూడా అరలేంది, ఏంటి మహేంద్ర గారు వస్తున్నాడు అందరు ఎలా వస్తున్నారు అని. బట్ దాని ఆన్సర్ ఏంటి సార్, ఏం తెలిసిందా మీకు? ఏం లేదు సార్, నాకు ఒక్కటి ఎప్పుడు బాగా బిలీవ్ చేస్తాం, మనం ఏదైతే చేయాలనుకుంటామో మనం ఏం అవ్వాలనుకుంటామో మనకన్నా ముందు నేచర్ తెలుస్తుంది సార్. ఈవెన్ నాకు కూడా అక్కడ ఎవరు పరిచయం లేదు ఏం లేదు, అది కూడా సడన్ కాల్ నాకు 3 o'clock కాల్ చేసి మహేంద్ర గారు మీకు మెసేజ్ పెట్టాను చూడలేదు అన్నారు. నేను ఫోన్ సైలెంట్లో ఉండి స్టోరీ వింటున్నా ఆ రోజు, సడన్గా చూస్తే రాహుల్ గారు ఏమో ప్రమోషన్ ఉంది సార్, లాంచ్ ఉందని. నేను అట్లానే వచ్చేసా, ఎక్కడైతే ఉన్నానో అక్కడ నుంచి వచ్చా. ఈవెన్ దో నా ఫ్రెండ్ బైక్ మీద వెళ్ళాను, తనే డ్రాప్ చేశాడు మళ్ళీ ఆ ట్రాఫిక్లో, మళ్ళీ కారు ఇవన్నీ చాలా రిస్క్ అయిపోద్ది సార్ అక్కడ నుంచి. నేను మైక్ నేనే బ్లాంక్ అయిపోయాను, మీరు చూసే ఉంటారు, నేను ఒక నిమిషం అట్లా వింటా ఉన్నా. బట్ ఈవెన్ అది అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి నాతో మాట్లాడారు నేను కిందకి వెళ్తున్నప్పుడు. సో మేబీ ఆడియన్స్కి నన్ను అలా చూడాలి ఉందేమో సార్. బట్ ఎలాంటి ఇంట్రోవర్ట్ని ఎలా యాక్టర్గా టర్న్ చేసింది, నేచరా లేకపోతే సినిమా, ఏ సినిమా ఎక్కడ ప్రభావం అనేది? సార్ యాక్చువల్లీ ఏంటని అంటే మీకు గుణా సినిమా ఐడియా ఉంది సార్, కమలాసన్ గారు మొత్తం టునెల్స్ లోపల ఆయన దెబ్బ తగిలిన తర్వాత ఆమెతో కొన్ని డైలాగ్స్ చెప్తారు సార్. అది నేను చాలా ప్రాక్టీస్ చేశాను సార్ చిన్నప్పుడు. ఓకే, ప్రాక్టీస్ చేస్తే నాకు రావట్లే, అదే ఆయన అంత బాగా చేసాడు మనకు తెలియదు కదా, ఏం తెలుస్తుంది సార్ ఆ ఏజ్లో, ఆయన అంత బాగా చేసేసాడు మనకెందుకు రావట్లేదు ఈ ఫీలింగ్ ఉండేది. ఎంత చేస్తున్నా ఆ వాయిస్ రావట్లేదు, ఆయన చాలా ఓపెన్ కానీ ఓపెన్ చేస్తేనే ఇన్నర్ పెయిన్ తీసుకొచ్చారు సార్ అప్పుడు. అది తెలియకుండా అలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత నేనే ఇంట్లో చెప్పాను, నా 9th class హాలిడేస్లో సినిమాలోకి వెళ్దాం అనుకుంటున్నా చదువుకోవాలి. బట్ కాకపోతే ఇంటర్ తర్వాత యాక్సెప్ట్ చేశారు వెళ్ళమని. సో డెఫినెట్లీ ముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అనే దాన్ని చేయడం ఒక యాక్టర్గా టర్న్ అవ్వడం చాలా చాలా ప్లస్ అంట. బట్ మహేంద్ర గారికి వాట్ వాజ్ దట్ ప్లస్ అంట? 3 ఏళ్ళు నేను ఈడీగా చేయడం వల్ల ఈరోజు యాక్టర్గా అవన్నీ నాకు పనికి వస్తున్నాయి అన్నట్టు. సార్ కెమెరా సెన్స్, ఓకే, లైటింగ్స్, డైరెక్టర్ విజన్ అండ్ ఎక్కడైనా సెట్లో ఏదైనా బై, ఇప్పుడు మనం యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ వస్తాయి సార్. ఇప్పుడు పీస్ఫుల్గా ఉన్న దగ్గర ఓకే, క్రౌడ్ మధ్యలో యాక్ట్ చేస్తుంటాం, ఆ డిస్ట్రాక్షన్ లేకుండా మనం ఎలా చేయొచ్చు? ఎక్కడైనా అవతల ఆర్టిస్ట్ పొరపాటున డైలాగ్ మర్చిపోయితే మనం ఎలా మేనేజ్ చేయొచ్చు? ఇట్లాంటివి చాలా నేర్చుకోగలిగాను సార్. బట్ ఓం భీమ్ బుష్ లాంటిది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. సో శ్రీ విష్ణు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, నాకు తెలుసు 2017లో మీరు దర్శి గారితో చేసి చాలా లాంగ్ టైం తర్వాత మళ్ళీ దర్శి గారితో చేయడం, సో మళ్ళీ ఆ రీయూనియన్ కలిసినప్పుడు ఎలాంటి చిట్చాట్ అనేది జరిగింది, కన్వర్జేషన్స్ కానీ? లేదు, దర్శి అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఉన్నారు. అంటే చాలా హంబుల్ పర్సన్ దర్శి, మీరు చూసే ఉంటారు అసలు ఎక్కడే నేను పెద్ద యాక్టర్ని ఆ ఫీలింగ్ ఉండదు దర్శిలో. సో 17 తర్వాత మళ్ళీ ఇదే మూవీ కలవడం, సెట్లో అన్న ఏంది సినిమా చేస్తున్నావు ఎలా ఉన్నావు అని. సో ఎవ్రీడే షార్టింగ్ ముందు వచ్చేవాడు, నన్ను విష్ చేస్తాడు, అట్లానే మన మీద గొప్ప అని కదా తను, ద వే హీ ఈజ్ అండ్ పాస్ట్ ఎట్లా ఉన్నాడు ఇప్పటికలానే ఉన్నాడు, అది మంచిగా అనిపించింది నాకైతే.
ఇంకా విష్ణు గారు కూడా చాలా ఇంట్రోవర్ట్, సైలెంట్, చాలా సైలెంట్ సెట్లో. ఆ షార్ట్ ఉండేటప్పుడు సార్ నేను ఇట్లా చేస్తానంటే ఓకే మీరు చేయండి నేను వచ్చాను. సో అది ఉంటుంది సార్ సెట్లో, కోఆపరేషన్ ఉంటుంది. అది ఉన్నప్పుడే మనకి సీన్ చాలా బాగా వస్తుంది. యాక్టర్గా మనకి అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్ సార్. సో ఈ లో స్టేజెస్ అనేవి మీ లైఫ్లో ఉన్నాయంటే ఇస్ దర్ ఎనీ వన్ ఆర్ టూ మూమెంట్స్ మీరు ఫీల్ అయ్యింది? ఫీల్ అయింది ఏముండదు సార్, లో ఉంటుంది సార్, ప్రతి ఒక్కరికి ఉంటుంది లైఫ్లో. జర్నీలో బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్స్కి ఉంటుంది, పెద్ద పెద్ద స్టార్స్కి ఉంటుంది, లో అప్ అండ్ డౌన్స్ కామన్ సార్. బట్ వాటిని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. బట్ నేను లోకల్ సినిమాలోనే అది కొంచెం ఎప్పుడంటే ఫీల్ అయ్యారా? అది ఉండుంటే ఫీల్ అవ్వదు. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే మనకు వర్క్ ఇచ్చారు సార్, డబ్బులు కూడా ఇచ్చారు. వర్క్ చేసాం, మనం చేసిన పనికి డబ్బులు తీసుకున్నాం, వచ్చేసాం. డైరెక్టర్కి అది అక్కడ అంత అవసరం లేదనిపించింది, లెంత్ అయిపోయింది అనిపించింది. ఓకే ఫైన్, అందుకే చెప్తున్నా కదా సార్ ఎక్స్పెక్ట్ చేయొద్దని. మనం ఎక్స్పెక్ట్ చేసామంటే చాలా బాధపడాలి సార్. అందరూ ఉన్నప్పుడు మంచిగా మాట్లాడుకుంటాం, కానీ ఒకరు ఉంటాడు చాలా బాధపడాలి, అది మిస్ అయ్యింది, ఇది మిస్ అయిందా, అది ఇలా అనుకున్నారు. అందుకనే మీరు చూస్తే చాలామంది ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత వెనక్కి వెళ్ళిపోతారు సార్. చాలా తక్కువ మందే ఉంటారు వాళ్ళు సక్సెస్ అవుతారు. అందులో మనం డెఫినెట్గా చెప్పుకోవాల్సింది రవితేజ గారు. నేను ఎక్కడ సార్, ఎప్పుడో మన చిన్నప్పుడు మన పుట్టక ముందు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ 20 ఇయర్స్ యాజ్ అ స్టార్ హీరో, దాని బిఫోర్ ఎన్ని ఇయర్స్ సార్. సో అది ఇంపార్టెంట్ సార్. అలా ఇన్స్పిరేషన్ ఐకానిక్స్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి సార్ మీరు? నా లైఫ్లో ఇన్స్పైరింగ్ అంటే సినిమా ఇండస్ట్రీ లేదా హోల్ వరల్డ్ సార్? ఎనీథింగ్ మిమ్మల్ని ద ఇన్స్పైరింగ్ ఐకాన్స్ వీళ్ళు తప్పకుండా, ఒక 10 మందికి తప్పకుండా హెల్ప్ అవుతారు వీళ్ళు కెరీర్ మనం చదివితే చూసినా చాలని. డెఫినెట్గా సార్ నాకు అంటే మేబీ చెప్తే కొంచెం మందికి వేరే అనిపిస్తుంది ఏమో, రష్యా ప్రెసిడెంట్ వాల్మీర్ పుతిన్ గారు, అంటే తను రూల్ చేసే విధానమే కాదు స్టబ్బన్ స్ట్రాంగ్ మైండ్ సెట్, అండ్ క్రిస్టియానో రొనాల్డో వర్క్ హార్డ్ బిలీవ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే ఇస్ అ ఫైట్, పవన్ కళ్యాణ్ గారు డోంట్ ఎక్స్పెక్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయద్దు నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపో, అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎదుటి వ్యక్తిని ఎంత ప్రేమించాలో అంత ప్రేమించేసే అంత మించి నీ దగ్గర ఎక్కువ వస్తాయి. దీస్ ఫోర్ నాకు చాలా ఇన్స్పైర్. నేను ఎక్కువ చూస్తుంటాను సార్, పుతిన్ గారి గురించి చూస్తుంటాను, రొనాల్డో కళ్యాణ్ గారి గురించి ఆబ్వియస్లీ, అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. బట్ వాళ్ళందరూ ఒక డిఫరెంట్ బ్యాక్ స్టోరీస్ కదా సార్, అందుకని వాళ్ళు ఈరోజు ఇలా ఉన్నారేమో అని మాకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ జర్నీలు చూస్తూ ఉంటే వాళ్ళ చైల్డ్హుడ్ కానీ వాళ్ళ ప్రెజెంట్ ఏదో ఒక సిచ్యువేషన్ వాళ్ళని ఈరోజు ఈ విధంగా టర్న్ చేసిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. బట్ మీకు అలా ఎప్పుడైనా అనిపించింది? ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండేటప్పుడే మనకు రియాలిటీ కనిపిస్తుంది సార్. లైఫ్లో కొన్ని లాస్ అయినప్పుడే మనం వాటి నుంచి నేర్చుకునేటప్పుడు చాలా గెయిన్స్ వస్తాయి సార్. సో అట్లా అంటే ఏం రాలేదు కానీ, బట్ వీళ్ళ గురించి ఎక్కువ నేను తెలుసుకోవడం అలవాటు చేసుకున్నాను సార్. నాకు తెలిసిన ఒక పర్సన్ ఒక గొప్ప మాట చెప్పారు, లైఫ్లో బాగా సక్సెస్ అయ్యి మళ్ళీ ఫెయిల్ అయ్యి అంతకుమించి సక్సెస్ అయిన పర్సన్స్ని గురించి తెలుసుకో, లైఫ్ అంటే అర్థమవుద్ది, ఎప్పుడు డౌన్ఫాల్ వచ్చినా సరే నువ్వు నిలబడగలుగుతావు. సో దానివల్ల నేను వీళ్ళందరిని ఎక్కువ ఫాలో అవుతాను. ఇంత జర్నీలో ద టఫెస్ట్ రోల్ అంటే సార్ మీరు మిమ్మల్ని అచీవ్ చేసుకోవడానికి, ఆ రోల్లోకి మీరు వెళ్ళడానికి కానీ ఆ రోల్ పర్ఫామ్ చేయడానికి కానీ ఇన్ ద జర్నీ ఆఫ్ దిస్ ప్రాసెస్ మొత్తం? గాజీ అటాక్ అండి. గాజీ అటాక్ ద డిక్షన్ ఈజ్ ద ఉర్దూ సార్. మనకి ఉర్దూ డిక్షన్ అనేది చాలా టఫ్, హిందీ అంటే మాట్లాడతామేమో కానీ, సో ఆ డిక్షన్ చాలా పాకిస్తాన్ ఉర్దూ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానికోసం నాకు ఓల్డ్ సిటీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రొనౌట్ చేస్తారు. ఎందుకంటే ఫ్లోలో మనం చెప్పేస్తాం సార్, డైరెక్టర్కి ఓకే అయిపోద్ది, బట్ క్యారెక్టర్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో అది కొంచెం ప్రాక్టీసింగ్ ఇబ్బందిగా అనిపించింది, బట్ చేశాను. షూటింగ్కి వెళ్ళడానికి ముందే వాళ్ళతో ఎక్కువ మీట్ అవ్వడము, డిక్షన్స్ ఏంటి, తాత ఎలా పలుకుతారు, తో థో, సో ఈ కొన్ని కొన్ని ఉన్నాయి సార్ వర్డ్స్, అవి ఇప్పుడు కొంచెం గుర్తురావట్లేదు, చాలా ఏర్స్ అయిపోయింది, అవన్నీ నేర్చుకున్నాను సార్. అది ఒక్కటే, మిగతా అంటే గోష్ఠికి ఏముంది సార్, ఆయన మేకప్ వేశారు, నేను దంగల్కి వెళ్ళాను, ఆయన చూశాను, ఒక ఈయన బాడీ లాంగ్వేజ్ బాగుంది బాగుంటుంది అనుకున్నా, ఆయన ఎలా వాక్ చేస్తున్నారు, ఆయన ఎలా మాట్లాడారు, అదే ఐడెంటిఫై చేసుకో. ఓంబీం బుష్ అంటే ఇంకా మాంత్రికుడు కొత్తగా ఏం చేయాలి అనిపించింది. సో అది ఒక రైట్ సైడ్ ఐబ్రోన్ ఒకటి షేక్ చేయడము డైలాగ్స్ చెప్పేటప్పుడు, అంటే ఎక్కువ మంత్రాలు వీటికి అలవాటు పడిన వాళ్ళు సార్, బాడీలో ఒక పార్ట్ వీక్ ఉంటుంది సార్, అంటే ఫింగర్స్ ఇట్లా షివర్ అవ్వడం కానీ అయ్యి. సో నేను రైట్ అయ్యి ఒక్కటనే ప్రాక్టీస్ చేశాను, అది హర్ష గారికి బాగా నచ్చింది. సో దాన్ని మీరు మూవీ చూస్తే మీకు అర్థమైపోయింది, ఐ రేపు ఒక్కటే ఇట్లా షేక్ అవుతుంటుంది.
గ్రేట్ సార్, ఒక డీటెయిలింగ్, ఒక సపోర్టింగ్ యాక్టర్గా చేస్తుంది డీటెయిలింగ్ ఉన్న ఒక ప్రతి క్యారెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్. అది మాత్రం అంటే ఉండాలి కదా సార్. ఇప్పుడు చాలా ఈ మంత్రికుడు క్యారెక్టర్ చాలామంది చేశారు సార్, మనమేం చేస్తున్నాము, మనమేం ఇవ్వగలుగుతాం, డైరెక్టర్ నమ్మకం కదా సార్. దానికోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాం. నెక్స్ట్ ఎనీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సార్? తమిళ్లో రీసెంట్గానే కేస్30 అని ఒక సినిమా చేశారు, కేస్30 రిలీజ్ అయ్యింది. సో ఓటీటీ, సో బాగానే అప్లస్ వచ్చాయి, మూవీ కూడా బాగుంది. ఇప్పుడు ఇంకొక తమిళ్ మూవీ టెంపుల్ బ్యాక్డ్రాప్లో ఒకటి సైన్ పెట్టి వచ్చాయి సార్. ఈ డిసెంబర్ నుంచి తెలుగులో 2 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. బట్ కాకపోతే గెటప్లు కాదు, డెఫినెట్గా నన్ను ఇలానే చూస్తారు. సో ఎనీ బిగ్ ప్రాజెక్ట్ సార్ ఈ లైనప్లో ఏదైనా బిగ్ ఉందండి? పెద్ద ప్రాజెక్ట్ ఉంది, బయటకు చెప్పకూడదు అని చెప్పద్దన్నారు. అంటే చెప్పకపోవడం ఏం లేదు సార్, ఇప్పుడు మనం చెప్పేస్తాము. ఇలా ఫైనల్ వెళ్ళి మన కెమెరా ముందుకెళ్ళి యాక్ట్ చేసేదాకా నమ్మకం, ఏం జరుగుతుందో తెలియదు కదా. చెప్పిన తర్వాత ఏదో ఫ్లోలో చెప్పేసావు అనుకుంటాం. ఎందుకు యాక్ట్ చేయండి, యాక్ట్ చేసాక మళ్ళీ వచ్చి మీతో కూర్చోండి, ఏదో ఈ సినిమా చేశాను సార్. బట్ మీకంటే ఏదైనా విష్ లిస్ట్ ఉందా సార్, వీళ్ళ పక్కన యాక్ట్ చేయాలని ఉంది, వీళ్ళ డైరెక్షన్ యాక్ట్ చేయాలన్నట్టు సార్? విష్ లిస్ట్ అంటూ ఏం లేదు సార్. కళ్యాణ్ గారిని చూడాలనుకున్నాను, చూసేసాను ఆయనతో ఫ్రేమ్లో. నెక్స్ట్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారు, నాకు వీళ్ళిద్దరు అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా ఇష్టం. చాలా సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి, అంటే ఆ స్మైల్ చేస్తే ఇద్దరిది హార్ట్ఫుల్గా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఫ్యాన్స్ మీద చూపించే కేరింగ్ చాలా నియర్గా ఉంటుంది. సో ఎన్టీఆర్ గారితో అనుకుంటున్నాను. సో మీరు ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మనసులో ఏదైనా ఉందా, మీకు తప్పకుండా థియేటర్లో వెళ్ళి సినిమా చూడాలి అన్నట్టు? నాకా సార్? దేవరా ఉంది కదా సార్, దేవరా ఉంది అండ్ ఓజీ ఉంది. ఓకే, సినిమాలు అనేవి కామన్ సార్, బట్ ఏంటంటే వెళ్ళి చూడాలని ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసేవి అన్నీ ఉంటాయి. కొత్త హీరో అయినా సరే చూడాల్సిందే సార్, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి తీస్తారు. సో షూటింగ్ ఉన్నప్పుడు వేరే మహేందర్ గారిని అందరూ చూస్తారు స్క్రీన్స్ మీద, షూటింగ్ లేనప్పుడు హౌస్ యువర్ డే? ఏముండదు సార్, మార్నింగ్ లెగిస్తాను, లెగ్గానే ఒక 10 pages బుక్ చదువుకుంటా, దెన్ ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్తాను. జిమ్ డెఫినెట్గా మార్నింగ్ టైం జిమ్ అయిపోతుంది, అయిపోయాక సరదాగా ఒక 1.5 km నడుస్తా సార్ రోడ్ పైన. జనరల్గా అంటే పార్క్లో కదా, రోడ్డు మీద నడుచుకునే వెళ్తాను. సో అలా నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేస్తాను, పాటలు పెట్టుకుంటా వచ్చేస్తాను. డే అయిపోద్ది, డే అవ్వ సార్, అక్కడికి ఆఫ్టర్నూన్ అట్లా అయిపోద్ది. మళ్ళీ లంచ్ చేస్తాం, మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం. ఈవినింగ్ ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడు. ఎనీ 2 ఫిట్నెస్ టిప్స్ సార్? ఎందుకంటే ఒకప్పుడు గోస్ట్లో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడు బల్కి ఫిట్నెస్ అయి ఉండొచ్చు, బల్కి సార్, ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ ఫిట్నెస్ మ్యాన్ గా మాకు కనబడుతున్నాను. బట్ ఎనీ 2 టిప్స్ యంగ్స్టర్స్ ఫాలో అయ్యేటట్టు? టిప్స్ అని ఏం లేవు సార్, జిమ్ అనేది చేయమని అంటారు అన్న, చేయమంటాను కంపల్సరీ. ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ మెడిటేషన్. జిమ్ అనేది కూడా కైండ్ ఆఫ్ మెడిటేషన్. మన బాడీ పెంచుకోవడానికి ఇది కాదు సార్, ఒక 30-35 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఎవ్రీ మజిల్ చాలా వీక్ అయిపోతుంది సార్, ఎవ్రీ మంత్కి వీక్ అవుతుంది. సో మనకి బోన్ అలైన్మెంట్ ప్రాబ్లం రావడానికి కూడా మజిల్ రీజన్. సో వీక్లో ఒక 3-4 డేస్ జిమ్ చేస్తే మనం స్ట్రెంగ్త్ ఉంటాం. 65-70 ఇయర్స్ వచ్చిన మన పని మేము చేసుకుంటాం సార్, ఎవరి మీద డిపెండ్ అవ్వ. జిమ్ చేయమంటా, 1 or 2 times టైం ఇమ్మంటా సార్, అట్లీస్ట్ 1/2 hour డేలో. గ్రేట్, విషింగ్ యూ గ్రేట్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈసారి సినిమా గురించి కొంచెం తక్కువగా, లైఫ్ గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడుకుని ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. ఓకే సార్, డెఫినెట్లీ హెల్ప్ టు ఆల్ ద పీపుల్ అమాంగ్ ద యంగ్స్టర్స్, వాళ్ళందరూ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అట్లా ఏం లేదు సార్, నేనేమంటే నా అడ్వైస్ కూడా తీసుకోవద్దండి. ఓకే, వాళ్ళకి అనిపించింది వాళ్ళు ఫాలో అవుతాను, కరెక్ట్ సార్. కానీ ఏంటంటే కొన్ని ఉంటాయి కదా సార్, అంటే లైఫ్లో మనం బాగుండాలి అని అంటే కొంచెం చేయాల్సి వస్తుంది. గాలి పీల్చుకుంటే బతుకుతాం, తింటే బతుకుతాం, ఇవి కంపల్సరీ. అట్లా నాకు తెలిసి లైఫ్లో డైలీ రొటీన్లో జిమ్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రేట్, గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, గ్రేట్ సక్సెస్, థ్యాంక్ యూ సో మచ్. ఒక వాల్యుబుల్ కన్వర్జేషన్ మన మధ్యన జరిగింది, మీ లైఫ్ గురించి, సినిమా గురించి తెలుసుకుంటూనే చాలా విషయాలు చేస్తున్నాం. సో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తే తొందరలోనే ఒక మంచి లీడ్ యాక్టర్కి మంచి సినిమా చూడండి. డెఫినెట్గా సార్, డిసెంబర్లో ఇంటర్వ్యూ పెట్టండి, నేను మీకు డెఫినెట్గా లీడ్గా ఏం చేస్తున్నాను చెప్పి. వావ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.